కాల్ చేసినా కూడా ట్రిప్ ఆఫీస్ కి మాకు ఇదే చెప్తున్నారు ఏమని అంటే డిఎల్ ఫిల్ చేసిన తర్వాతనే జేఎల్ దంతత పిజిటి అని కాల్ చేస్తాము రండి అంటున్నారు మేడం ట్రిబ్స్ ఆఫీస్ కి పేపర్ స్టేట్మెంట్ కూడా అదే ఇచ్చిరు మొన్న మొన్న వచ్చిన పేపర్ స్టేట్మెంట్ లో కూడా మేము డిఎల్ డిఎల్ జేఎల్ ఇట్లా ఫిల్ అప్ చేస్తున్నాం ఇట్లా నియామక పత్రాలు ఇస్తున్నాం అని చెప్పిరు కానీ ఈ రోజు మాత్రం నైట్ వచ్చిన రిజల్ట్స్ ఎగ్జాంపుల్ 1:1 పిజిటి ఇచ్చిరు ఎక్కడ ఉన్నాయి డిఎల్ ఎక్కడ ఉన్నాయి జేఎల్ మాకు చూపించండి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిరు కదా మాకు చూపించండి మేడం ఇంకా మీరు అన్నారు కదా ఆల్రెడీ మేము బోర్డు కాల్ చేస్తే బోర్డు వాళ్ళ నుండి ఫస్ట్ చేయాలి మేడం డిఎల్ ఏ చేస్తాం అని చెప్పి హలో సార్ ఇప్పుడు డిఎల్ రిజల్ట్స్ ఇస్తారా సార్ టైం పట్టిద్దండి అంటే మీరు ఇన్న ఎప్పుడైనా రావొచ్చు ఎంత సేపైనా రావొచ్చు అన్నారు కదా సార్ అందుకనే అడుగుతున్నాము రిజల్ట్ అంటే పిజిటి సంబంధించి డిఎల్ లైబ్రరీ కై చెప్పారండి అవును సార్ ఓకే సార్ మరి అలానప్పుడు పిజిటి ఎందుకు రిలీజ్ చేశారు సార్ ఫస్ట్ ఎగ్జామ్ రాశారు కాబట్టి అవును సార్ రాసాం సార్ కానీ యాక్చువల్లీ యాజ్ పర్ నోటిఫికేషన్ ఎవ్రీథింగ్ కూడా డిసెండింగ్ ఆర్డర్లో ఇస్తామన్నారు కదా సార్ ఫస్ట్ డిఎల్ జేఎల్ అయ్యాక కానీ ఇప్పుడు ఇవి సెలెక్షన్ లిస్ట్ కూడా వచ్చేసింది కదా సార్ రేపు అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇస్తున్నారు కదా సార్ మళ్ళీ బ్యాక్లాగ్ పోస్ట్కి సెకండ్ లిస్ట్ ఇవ్వకపోవచ్చు అన్నారు కదా సార్ చూడండి మేడం ఇలా హోల్డ్లో పెడతారు మేము ఎవరిని అడగాలి ఇప్పుడు ఇప్పుడు స్పందించండి ఇంతకుముందు గవర్నమెంట్ ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళందరూ ప్రశ్నించరు విద్యార్థులు ఏ క్షణమైనా మాట్లాడితే వాళ్ళని వాళ్ళతో స్పందించాలి మాట్లాడాలని ఇంతమంది మేము ఇప్పుడు రోడ్డు మీద కూర్చున్నాం మాకు ఆన్సర్ చెప్పండి గవర్నమెంట్ చెప్తుందా బోర్డు చెప్తుందా మాకు ఆన్సర్ చెప్పండి ఫస్ట్ 30 కిలోమీటర్స్ దూరం నుంచి ఇప్పుడు హడావిడిగా బైక్ వేసుకొని వచ్చాం మేడం ఏమన్నా అంటే బోర్డు దగ్గరకు వచ్చి అడగండి మా జాబ్స్ మాకు తెలియదు మీ మాకు చెప్పిన ప్రకారంగా మేము చేస్తున్నాం గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది అంటున్నారు ఏమన్నా అంటే గవర్నమెంట్ హస్ గివెన్ అస్ ఆర్డర్ టు ఫిల్ అప్ ద పోస్ట్ సో మీకు ఏమైనా కావాలంటే ట్రిప్ ఆఫీస్కి వచ్చి అడగండి అంటున్నారు అందుకే మేము వచ్చాం వీ డోంట్ హ్యావ్ యునో నో వర్క్ టు కమ్ హియర్ అండ్ డూ ఆల్ దీస్ థింగ్స్ రైట్ సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్ వినతి పత్రాలు ఇచ్చినా ఇట్లా మార్చి జాబ్లో పెట్టుకొని పోతారు కానీ అది కాదు ఇప్పుడు మేము సమస్య అని మేము ఇప్పుడు ముందుకు వచ్చినాము మరి ప్రభుత్వం వస్తుందా ప్రభుత్వం నుంచి ఎవరన్నా వస్తారా రండి మేము ఇక్కడే కూర్చుంటాం మీరు వచ్చేదాకా రండి 2 ఇయర్స్ నుంచి అవుతున్నాం అండి 2 ఇయర్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 5 ఇయర్స్ నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు వాళ్ళందరికీ ఉద్యోగాలు అయితే పేరుకే 9200 పోస్టులు భర్తీ అయ్యే ప్రక్రియ అని ఇస్తున్నారు పేపర్ స్టేట్మెంట్ ఇప్పుడు మరి ఏంది పరిస్థితి నేను లాస్ట్ 6 మంత్స్ నుంచి అండి బికాజ్ ఇంతకుముందు కూడా ఇట్లానే నోటిఫికేషన్ వచ్చింది క్యాన్సిల్ అయింది ఇస్తారు ఇవ్వరు అని ఆన్ అండ్ ఆఫ్ చెప్తుండడం వల్ల అంత సీరియస్గా ప్రిపేర్ అవ్వలేదు బట్ వచ్చింది అంటే నాకు పిజిటి వచ్చింది ఓకే పిజిటి వచ్చింది నాకు జేఎల్ కూడా వస్తుంది అది నమ్మకం ఉంది ఇక్కడ అనుకునే వాళ్ళు ఏంటంటే చాలామంది ఇప్పుడు మేబీ చూస్తున్న వాళ్ళు లేకపోతే బోర్డు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ లిస్టులో రాని వాళ్ళే వచ్చి ధర్నా వేస్తున్నారు అనుకుంటారు కానీ మాక్సిమం 30% వరకు నాకు తెలిసినంత వరకు అయితే పిజిటీలో వచ్చిన వాళ్ళు ఉన్నారు అండ్ వీళ్ళకి జేఎల్ కూడా వస్తుంది ఇప్పుడు మా సిస్టర్ ఉంది ఓకే నాకు పిజిటి వచ్చింది నేను నాకు జేఎల్ కూడా వస్తుంది నేను వెళ్ళిపోయి అనుకోండి పిజిటి సీట్ మిగులుతుంది కదా అది ఖచ్చితంగా తనకి ఇస్తారా దెర్ ఇస్ నో గ్యారంటీ సెకండ్ లిస్ట్ ఇవ్వరంట బోర్డు కాల్ చేస్తే ఇదే ఫైనల్ లిస్ట్ సెకండ్ లిస్ట్ ఇవ్వరన్నారు సో తనకి లాస్ కదా ఓకే షీఈస్ మై ఫ్రెండ్ ఇప్పుడు తనకు కూడా రాలేదు తనకు కూడా లాస్ ఓకే ఫైన్ అదొక విషయము అండ్ ఖచ్చితంగా ఎట్లయితే ఆర్డర్ చెప్పారో అదే ఆర్డర్గా ఫిల్అప్ చేయాల్సిందే దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ మేడం అంతే ఇంకేం లేదు పట్టు గారు ఎప్పుడు చెప్పారండి మీకు ఖచ్చితంగా మేము ఫస్ట్ డిఎల్ తర్వాత జేఎల్ ఆ తర్వాత పిజిటి తర్వాత టీజిటి అని మల్లయ్య గారు మీకు ఎప్పుడు చెప్పారు మీరు కలిసినప్పుడు పర్సనల్గా ఏమైనా మాట్లాడడం జరిగిందా లైవ్ ఉంటుంది ఆయన సారు మల్లయ్య భట్ సార్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఎగ్జామ్స్కి ముందు మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి మీరు భయాందోళనకు గురి కావద్దు అని కొన్ని సజెషన్స్ ఇస్తారు కదా ఆ ఇంటర్వ్యూలో సార్ చెప్పిండు ఆ ఇంటర్వ్యూ కూడా మళ్ళీ రీకాల్ చేసి అందరు చూసుకోండి మల్లయ్య భట్ సార్ మీరు కూడా చూసుకోండి అంతే ఆయన ఒక ఇంటర్వ్యూలో మాత్రమే చెప్పారనమాట ఫస్ట్ డిఎల్ జేఎల్ ఆ పోస్టులన్నీ రిలీజ్ చేస్తామని చెప్పి అంటే ఆర్డర్ వైజ్గా తీసుకుంటా అని చెప్పి చెప్పారు ఏంటంటే ఆల్రెడీ ప్రజాదర్బార్ దగ్గర చాలామంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టీచర్స్ గురుకుల టీచర్స్ గందరగోళ ఆందోళన చేస్తున్నారని ఎందుకంటే వాళ్ళకి కొన్ని వేకెంట్ పోస్ట్ ఉంటే వాళ్ళకి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అవ్వట్లేదని సో మేబీ వాళ్ళ ట్రాన్స్ఫర్స్ వాళ్ళ ప్రమోషన్స్ కోసం ఈ పోస్టులను ఎట్లనే ఆపుతున్నారా జస్ట్ నో వీ రిసీవ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఓకే సో మేబీ వాళ్ళ కోసం అయి ఉంటే ఇంత మేము చదువుకొని ఈ లిస్టులో రావడం ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఎందుకు అట్లా అయి ఉంటే అసలు పెట్టకుండా ఉండాల్సింది వాళ్ళకే ఇంటర్నల్గా ఏదో ఒక ఎగ్జామ్ పెట్టి వాళ్ళ పోస్టులని ప్రమోషన్గా ఇవ్వాల్సింది ఇప్పుడు దీని ప్రకారంగా ఏం తెలిసిందంటే జస్ట్ ఫర్ ఫన్ ఎగ్జామ్స్ పెట్టారు అంతే ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు కదా మరి వాళ్ళకి ఖర్చులు వెళ్ళట్లేదు బోర్డుకి మాతో అయితే చాలా వసూలు అయితే కదా ఒక్కొక్కరు 5000 ఖర్చు పెట్టి మరి అప్లై చేస్తాం కాబట్టి మరి అందుకే లేవని చెప్పేసి అప్లై చేసుకు చేయించుకుంటున్నారేమో మా దగ్గర మరి లేకపోతే రిజల్ట్స్ ఎందుకు ఇన్ని రోజులు ఆపుతారు ఫస్ట్ ఒక ఆర్డర్ ప్రకారం ఇవ్వాలి కదా మీ మాట మీరు నిలబెట్టుకోవాలి కదా